మనం కూడా 21 రోజులు లాక్డౌన్ ప్రకటించాం. ఎలా ఉంది పరిస్థితి? ఏ స్థాయిలో ఉంది? విజయవాడ రైతు బజార్ ఒకసారి చూడండి, విజువల్స్ చూస్తే భయం వేస్తుంది. నాకు జీవితంలో భయం అనేది లేదు, కానీ ఏంటో చూస్తే నిజంగా భయం వేస్తుంది. రైతు బజార్లో అన్ని వందల మంది వేల మంది అలా తిరుగుతున్నారు. ఇక హైదరాబాద్ హాస్టల్స్ అన్నీ కూడా హాస్టల్ యజమానులు క్లోజ్ చేసేసి, మేము హాస్టల్ మేనేజ్ చేయలేం, ఇన్ని వందల మందికి ఫుడ్ పెట్టలేం, ఎందుకంటే బయటకు వెళ్ళి మేము మీ అందరికీ సరిపడ సామాన్లు తేలేం, మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, కాబట్టి ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోండి అని హాస్టల్ యజమానులు బయటకు గెంటేశారు. ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల్ని, వాళ్ళు రోడ్డును పడ్డారు ఏం చేయాలి అని. పోలీసుల దగ్గరికి వెళ్ళారు, మాకు ఎన్ఓసీ ఇవ్వండి, మేము మా ఆంధ్రప్రదేశ్ పోతామని. పోలీస్ స్టేషన్ల దగ్గర వందల సంఖ్యలో వేల సంఖ్యలో క్యూలు, ఆ విజువల్స్ చూడండి. లాక్డౌన్ పరమార్థం ఏంటి? సంచి లాభం చిల్లు తీర్చినట్టుగా అన్ని వందల మంది రోడ్ల మీద గుమిగూడితే ఏమైనట్టు లాక్డౌన్?